జబర్దస్తు ప్రోగ్రాముల ద్వారా బాగా జనంలోకి వెళ్ళింది అషూ రెడ్డి ఇప్పుడు ఆమెది కేపీ చౌదరి కేసులో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆమె స్పందించింది అలాగే హీరో నిఖిల్ కూడా స్పందించారు కేపి చౌదరి నుంచి బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి కోకైన్ కొనుగోలు చేసినట్టుగా కథనాలు రావడంపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు కొందరు వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు అవాస్తాం నాపై అలా దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు నా ఫోన్ నెంబర్ను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా సరికాదని పేర్కొన్నారు ఓ క్రీడాకారి నివాసంలో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా కొద్ది రోజులు అద్దె కోసం కేపీ చౌదరి ఇంటిని అడిగారని అంతే తప్ప ఇంట్లో వారు ఏం చేశారని తనకు తెలియదని చెప్పుకొచ్చారు అట్లాగే తను కూడా డ్రగ్స్ తీసుకోవాలని కొందరు చాలాసార్లు అడిగారని అయితే అట్లాంటి వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పష్టం చేశారు విద్యార్ద ఎంతో అందమైందని మాదక ద్రవ్యాలకు బానిసలై అలాంటి చక్కని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు చెప్పారు బంజారేస్ రోడ్ నెంబర్ ట్వెల్ లోని కంట్రోల్ సెంటర్ శనివారం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో ఆయన మరో నటు ప్రియదర్శితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంలో నిఖిల్ మాట్లాడుతూ చాలా సందర్భంలో డ్రగ్స్ విపరీత ధోరణిపై తాను ఆందోళన వ్యక్తం చేయడానికి గుర్తు చేశారు విద్యార్థులు సరదాగా విందు వినోదాలకు వెళ్ళిన దయచేసి డ్రగ్స్కి అలవాటు కావద్దంటూ సూచించారు